హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఈరోజు బిగ్ బాస్ అప్డేట్ ఏంటి అని అంటే, నాకు కంటెస్టెంట్స్ అయితే ఈ మధ్యన బాగా నచ్చేస్తున్నాడు. అసలు ఆ గేమింగ్ గాని మనోడు విన్నర్ అయితే బాగుండు, ఈ కంటెస్టెంట్ ఖచ్చితంగా విన్నర్ అయితే బాగుండు అనే సిచ్యువేషన్ అయితే నాకు అనిపిస్తుంది. అది ఎందుకు ఏంటి అనేది కూడా చెప్తాను. అది చెప్పేదానికంటే ముందు, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే లైక్ కూడా కొట్టండి. నేను చేసే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్స్ అన్ని ఫాస్ట్ గా వచ్చేస్తాయి. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ మధ్యన బిగ్ బాస్ లో అందరు అనుకున్నట్టుగా అందరికి బాగా, అంటే సన్నీ విన్నర్ అన్నా షన్ను విన్నర్ అన్నా ఇద్దరిట్లలో ఎవరు ఖచ్చితంగా ఒకరు విన్నర్ అవుతారు అని చెప్పేసి అనిపిస్తుంది. సో అందరు అదే విధంగా ప్రొజెక్ట్ అవుతుంది, అదే విధంగా క్రేజ్ అవుతుంది. ఈ మధ్యన బాగా నచ్చే క్యాండిడేట్ ఎవరంటే శ్రీరామ్ చంద్ర. అయితే నాకు తెలిసినంత వరకు శ్రీరామ్ చంద్రను విన్నర్ గా చూస్తే చాలా బాగుంటుందేమో అనిపించింది నాకు. సో ఎందుకు అంటే, అంటే తన ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు, లోన్లీగా ఉంటున్నాడు, సో దానివల్ల ఒక సింపతి గేమ్ అవుతుందని మాత్రం అయితే కాదు. సో అందరు అనుకున్నట్టుగా సింపతి గేమింగ్ కోసం అయితే గేమింగ్ కాదు. సో నాకు ఎందుకో తను మాట్లాడే వర్డ్ గాని తను మాట్లాడే విధానం గాని అందరితో కలిసిపోవాలనుకుంటున్నాడు. టాస్క్లు అప్పుడే ఓన్లీ గొడవలు అయినప్పుడే మాత్రమే ఆ మనసులో ఉంటుంది, తర్వాత అంతా నార్మల్ గా ఉండి అందరితో మాట్లాడడం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మైనస్ ఏమైతుంది అంటే శ్రీరామ్ కి ఆ ఓన్లీ తనకి స్క్రీన్ స్పేస్ అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట. సో సన్నీకి ఏమైతుందంటే, సన్నీ మానస్, సన్నీ కాజల్ వీళ్ళ కాన్వర్సేషన్స్, వీళ్ళ మాట్లాడుకునేది ఇదంతా ఏంటంటే ఎక్కువగా స్క్రీన్ స్పేస్ కి అయితే ఎక్కువ అవుతుంది. సో దానివల్ల సన్నీకి ఇంకా ప్లస్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ శ్రీరామ్ చంద్ర స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉంటున్నాడు, తను అనుకున్నది చెప్పేస్తున్నాడు, తను ఏది చేయాలనుకుంటున్నాడు అది మాత్రమే చేస్తున్నాడు, ఎవరితో ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉంటున్నాడు. సో సన్నీ అయినా మన షణ్ముఖ్ అయినా శ్రీరామ్ అయినా మన సారీ సన్నీ షణ్ముఖ్ సిరి కాజల్ మానస్ వీళ్ళందరితో ఒక డిఫరెంట్ వే ప్రొజెక్ట్ అవుతుంటే, శ్రీరామ్ మాత్రం చాలా వరకు ఆడియన్స్ మరి ఓటింగ్ పర్సెంటేజ్ అయితే ఆల్మోస్ట్ బాగా పెరుగుతూనే ఉంది, అది మాత్రం అర్థం అవుతుంది. సో ఇక్కడ మనోడు టాప్ త్రీ అనేది ఖచ్చితంగా శ్రీరామ్ చంద్ర ఉంటాడు అని చెప్పేసి అందరికి తెలిసిందే. బట్ ఒక ఏంటి అని అంటే, ఒక ఇండివిజువాలిటీ అండ్ ఒక నాకు తెలిసినంత వరకు సన్నీ అవని షన్ను అవని సిరి అవని మానస్ అవని అండ్ కాజల్ అవని వీళ్ళని చూస్తుంటే ఏదో ఒక విషయంలో యాక్టింగ్ చేస్తున్నారు, ఏదో ఒక విషయంలో ఆడియన్స్ కి హింట్ ఇస్తున్నారు అనే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ శ్రీరామ్ చంద్ర వెరీ జెన్యూన్ అండ్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ అండ్ మనం చూస్తే ఏదో తెలియని ఒక మన 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 సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో నాకు తెలిసినంత వరకు ఈ హౌస్ మేట్స్ ఉన్న ఆరుగురులలో శ్రీరామ్ చంద్ర విన్నర్ అయితే బాగుండు, బట్ కాదేమో అని కూడా అనుకోవడానికి ఏం లేదు. సో మనోడికి ఉన్న క్రేజ్ ముందు నుంచి కూడా మనోడికి నేను ఆల్మోస్ట్ చెప్పింది ఏంటంటే, షణ్ముఖ్కి డీ కొట్టేది శ్రీరామ్ చంద్ర అనుకున్నాను అండ్ సన్నీ మధ్యలో సన్నీని హీరోన్ చేసింది సిరి మాత్రం. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ నాకు తెలిసినంత వరకు శ్రీరామ్ చంద్ర సీజన్ 5 విన్నర్ అయితే ఎక్కడో తెలియని ఆనందం అయితే నాకు అనిపిస్తుంది. బట్ ఎవరి కోసము, ఎవరు ఫ్యాన్స్ నడ్ చేయడానికి అయితే కాదు. సో శ్రీరామ్ చంద్ర బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయితే బాగుండు. అండ్ షన్ను అండ్ సన్నీ వీళ్ళిద్దరు కూడా ఏదో విషయంలో నటిస్తున్నారు, జీవిస్తున్నారు, కొన్నిసార్లు ఇరిటేట్ కూడా చేస్తున్నారు, ఏదో ఫ్యాన్ బేస్ ఉందని చెప్పేసి ముందుకెళ్ళిపోతూ ఉన్నారు తప్పితే వేరే విధంగా ఏమి కాదు. సో సన్నీ విన్నర్ అయితే సన్నీ అని మనం, శ్రీరామ్ చంద్ర విన్నర్ అయితే చూడాలని నాకు అనిపిస్తుంది. చాలా మందికి ఏంటంటే బిగ్ బాస్ చూడడానికి కూడా ఒక పాజిటివ్ వే లాగా అనిపించింది చాలా మందికి శ్రీరామ్ వల్లనే అని నా ఉద్దేశం మాత్రమే. సో మీకేంటి అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. అండ్ గుడ్ లక్ అండ్ బిగ్ బాస్.